Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులివెందుల్లో చంద్రబాబు ప్రగల్భాలు, మొదట్లోనే చిలక్కిస్తున్న తమ్ముళ్ళు. ఈ అనుమానం మామూలు జనాలకు కాదు, పార్టీ నేతలకే వచ్చింది. అందుకని అదే విషయాన్ని ఈ మధ్య కలిసినప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఫిర్యాదు రూపంలో డైరెక్ట్గా అడిగారట. వాళ్ల ప్రశ్నలతో చంద్రబాబు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే, రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లాలోని పులివెందులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇంతకీ ఆ విశేషం ఏమిటంటే, గడిచిన 13 ఎన్నికల్లో అంటే 1978 నుంచి 2019 వరకు ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఓటమన్నదే లేదు. పులివెందుల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా నామినేషన్ వేస్తే చాలు గెలిపే. వైఎస్ కుటుంబాన్ని ఓడించాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చంద్రబాబు పులివెందుల పర్యటనలో బహిరంగంగా ఛాలెంజ్ చేశారు. మరి ఛాలెంజ్ చేసిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎలాగుండాలి, ఎలాగున్నారంటే చంద్రబాబు ఛాలెంజీతో తమకేమీ సంబంధం లేనట్లుగా ఉన్నారు. వైఎస్ కుటుంబం మీద 5 సార్లు పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి టీడీపీలో ఇప్పుడు యాక్టివ్గా లేరు. అందుకనే బీటెక్ రవి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పగించడమే కాకుండా అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించేశారు కూడా. అభ్యర్థిగా చంద్రబాబు అయితే ప్రకటించారు, కానీ బీటెక్ రవి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్గా లేరట. నియోజకవర్గాల్లో నేతలతో అసలు సమావేశాలే పెట్టడం లేదట. బాదురే బాదురు కార్యక్రమాన్ని, ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో జరగటమే లేదట. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమం బీటెక్ రవి చేయటం లేదట. ఇదే విషయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లయిందట. రవి వైఖరితో అసలు నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థులు ఉన్నారా అన్నదే అనుమానంగా ఉంది. పులివెందుల్లో జగన్ను ఓడించాలని అధినేత ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా రవి ఎందుకు యాక్టివ్గా లేరో అర్థం కావట్లేదట. మరి ఇలా అయితే జగన్ను ఓడించడం ఎలాగా అనేది చంద్రబాబుకు అర్థం కావట్లేదు.